వెల్కమ్ టు ది శాట్ ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్నటువంటి ఫోక్ అండ్ క్లాసికల్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో నెక్స్ట్ ఉన్నటువంటి రాష్ట్రం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర రాష్ట్రం నుంచి సో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ జానపద నృత్యాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే లవణి అనేటువంటి ఒక నృత్యం దాని తర్వాత కోలి అనేటువంటి నృత్యం సో కోలి అనేటువంటి నృత్యాన్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో సో మత్స్య లైక్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో సో వారు ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సో కోలీ ఫిషర్ ఫోక్ అని పిలుస్తూ ఉంటాం దాని తర్వాత ఇంకా మిగిలినటువంటి డాన్సెస్ చూసుకున్నట్లయితే లెజిమని గఫా అని నకట దహికాల దశవతార లేదా దానినే బొహాడ అని పిలుస్తూ ఉంటారు సో ఈ నృత్యాలను మహారాష్ట్ర రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రదర్శిస్తూ ఉంటారు సో లవణి కోలి లజ్మా గఫ నాకట దికాల దశావతార ఈ దాంతోపాటు దానినే బొహడ అనేటువంటి నృత్యాన్ని పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ రాష్ట్రం ఒడిస్సా లేదా ఒడిస్సా ఈ ఒడిస్సాని గతంలో వరిసా అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు సో వరిస్సా అన్న వడిసా అన్న రెండు కూడా సేమ్ సో ఈ రాష్ట్రంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నృత్యం వచ్చేసి చౌ అనేటువంటి ఒక నృత్యం వెరీ ఇంపార్టెంట్ చౌ చౌ అంటాం సో చాలా ఎగ్జామ్స్లో కూడా చౌకి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి రావటం జరిగింది సో ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచినది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంగీత నాటక అకాడమీ రికగ్నైజెస్ ఎయిట్ క్లాసికల్ డాన్సెస్ వైల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రికగ్నైజెస్ చౌ డాన్స్ ఆల్సో ఇన్ అట్లీస్ట్ సో ఫైనల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ చౌ అనేటువంటి డాన్స్ ఏదైతే ఉన్నదో సో దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది రికగ్నైజ్ చేయడం జరిగింది యాజ్ అ ఫోక్ డాన్స్గా సో ఫోక్ డాన్స్గా రికగ్నైజ్ చేసింది యాక్చువల్గా ఈ చౌ అనేటువంటి దానికి క్లాసికల్ స్టేటస్ ఇవ్వడానికి లైక్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు అప్లికేషన్ పెట్టుకోగా బట్ ఫైనల్గా ప్రజెంట్గా అయితే అదైతే పెండింగ్ అయితే ఉండటం జరిగింది సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఏంటి అంటే చౌ అనేటువంటి డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినటువంటిది ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటిది దీనికి సంబంధించి క్లాసికల్ స్టేటస్ ఇచ్చేటువంటి కార్యక్రమం స్టిల్ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉండటం జరిగింది సో భవిష్యత్తులో క్లాసికల్ స్టేటస్ కనుక ఇస్తే వీ కెన్ డిస్కస్ అబౌట్ హిట్ యాజ్ ఏ క్లాసికల్ డాన్స్ ప్రస్తుతానికి అయితే ఫోక్ డాన్స్గా అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ చౌ అంటే మీనింగ్ ఏంటి అంటే షాడో అండి షాడో చౌ అంటే మీనింగ్ వచ్చేసి షాడో నీడ అని పిలుస్తూ ఉంటారు చూడవచ్చు ఇక్కడ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే నీడ అని పిలుస్తూ ఉంటారు చౌ అంటే సో జనరల్గా ఈ నృత్యాన్ని ప్రదర్శన చేసేటప్పుడు లైక్ మార్షల్ ఆర్ట్స్ ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉంటారో సో ఆ దాని మాదిరిగా మార్షల్ ఆర్ట్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చౌ అనేటువంటి డాన్స్ ఒడిశా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు మయూర్బంజ్ చౌ అంట ఒడిశా రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉంటారు దాని తర్వాత సరైకెల చౌ అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉంటారు పురులియా చౌ అని వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ప్రదర్శిస్తూ ఉంటారు అండి అంటే డిఫరెంట్ స్టైల్స్ చౌ అనేటువంటి డాన్స్ అనేటువంటిది మైథలాజికల్కి సంబంధించింది సో మై పురాణాలని చెప్పేటువంటి డాన్సే బట్ ఇదే డాన్స్ని వివిధ రాష్ట్రాలలో వివిధ స్టైల్స్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒడిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్ చౌవు అని పిలు పిలుస్తూ ఉంటారు జార్ఖండ్ రాష్ట్రంలో సరేకిలా చౌ అని పిలుస్తూ ఉంటారు వెస్ట్ బెంగాల్లో పురాలియా చౌవు అని పిలుస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ డాన్స్ అనేటువంటిది ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు ఈ చౌ అనేటువంటి డాన్స్ని యునెస్కో వారికి సంబంధించినటువంటి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి ఒక లిస్ట్ ఉంటుంది దాన్ని రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంట్యాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లిస్ట్ ఏదో ఉంటుంది ఉంటుంది సో ఆ జాబితాలో చౌ అనేటువంటి డాన్స్ని యాడ్ చేయడం జరిగింది నేను అంతకుముందు ఒక విషయం చెప్పాను మీకు గర్భ అనేటువంటి డాన్స్ని కూడా యునెస్కో వాళ్ళు గుర్తింపించారు సో యునెస్కో కల్చరల్ ఆ హెరిటేజ్ డాన్స్ జాబితాలో గర్భ అని డాన్స్ యాడ్ చేశారు యునెస్కో వాళ్ళు దాంతోపాటు అడిషనల్గా ఇది కూడా గుర్తుపెట్టుకోండి చౌ అనేటువంటి ఒక వృత్తిజము సో చౌనేమో సేమ్ ఇదే యునెస్కో వాళ్ళు రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో టూ థౌజండ్ టెన్లో యాడ్ చేశారు సో రెండు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక డాన్స్ ఉంది ఒడిశా రాష్ట్రం నుంచే పైకా అనేటువంటి డాన్స్ అండి పైకా సో ఇది కూడా మారిషల్ ఫోక్ డాన్స్గా చెప్తూ ఉంటాం సో జనరల్గా అవి ఆ ఒడిశా రాష్ట్రంలో దక్షిణ ప్రాంతం ఏదైతే ఉంటుందో సో సదరణ ఒడిశా ప్రాంతం ఉందో సో అక్కడ ఈ పైక్ అనేటువంటి డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు జనరల్గా ఈ పైక్ అనేటువంటి డాన్స్ ఏంటి అంటే లైక్ యుద్ధ సమయంలో యుద్ధం చేసేటప్పుడు ఏ విధంగా ఆ సోల్జర్స్ యుద్ధం చేస్తారో ఆ మాదిరిగా వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఈ పైక్ అనేటువంటి డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు అండి ఓకేనా సో పైక్ అనేటువంటి నృత్యం ఏంటి అంటే యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనేటువంటి సోల్జర్స్ ఏ విధంగా యుద్ధంలో పాల్గొంటారో వారి యుద్ధం ఏ విధంగా చేస్తారో దానిని రిప్రజెంట్ చేస్తూనే ఈ పైక్ అనేటువంటి డాన్స్ ఉంటుంది మీరు ఇక్కడ ఫోటో చూడండి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీరి చేతులలో మనకి ఆర్మ్స్ ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి కొందరి దగ్గరేమో ఏమో బవ్ అండ్ ఉంది విల్లు బాణం ఉంది కొందరి దగ్గర ఈ యొక్క లైక్ నైఫ్లు అనేటువంటి ఖడ్గాలు అనేటువంటివి ఉండటం జరిగింది సో యుద్ధంలో ఏ విధంగా వీరు పాల్గొంటారో అదే విధంగా ఈ పైక్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇంకొక డాన్స్ వచ్చి దండ జాతర అంటాం సో దండ జాతర అనేటువంటిది భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి ఫోక్ డాన్స్ ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దీనిని జనరల్గా మగవాళ్ళే సో పురుషులే ఈ జాతర అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు ఓకే జనరల్గా ఇది గాడెస్ సో కాళీమాత ఎవరైతే ఉన్నారో కాళీమాత అదేవిధంగా శివుడిని శృతిస్తూ లైక్ పూజిస్తూ ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే దల్కా అనేటువంటి నృత్యం సో దీనిని దుర్గామాతను పూజిస్తూ దసరా సమయంలోన సో దసరా పండుగ చేసుకునేటువంటి సలబ సమయంలో దుర్గా మాతని పూజిస్తూ దల్క అనేటువంటి ఒక నృత్యాన్ని ఆ ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రదర్శన చేస్తూ ఉంటారు తర్వాత మునారి కానీ సవారీ కానీ ఘూమరా కానీ ఝూమర్ కానీ సో ఈ నృత్యాలు ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ జూమర్ అనేటువంటి నృత్యం ఉంది ఈ జూమర్ అనేటువంటి నృత్యాన్ని ఒడిశా రాష్ట్రంలోనే కాకుండా జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు కొంత ప్రాంతాల్లో పంజాబ్లో కూడా ఈ జూమర్ అనేటువంటి ఒక నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి నృత్యాలు గంభీర్ అనేటువంటి నృత్యము కీర్తన్ డాన్స్ అల్ కప్ డాన్స్ ధాలి జాత్ర దోమ్ని దున్చా దునాచి పురాలియా చౌ పురాలియా చౌ సో ఈ నృత్యాలను ప్రదర్శన చేస్తారు నేను ఇందాక మీతో ఒడిశా రాష్ట్రంలో చౌ అనేటువంటి నృత్యం ఫేమస్ అన్నాం కదా చౌ అనేటువంటి నృత్యాన్ని త్రీ స్టైల్స్లో ప్రదర్శన చేస్తామని చెప్పాం కదా ఒకటి మయూర్భంజ్ చౌ అని ఒడిశా రాష్ట్రంలో దాని తర్వాత జార్ఖండ్లో కూడా చౌ అనేటువంటి డాన్స్ సర్కాలియా చౌ అని జార్ఖండ్ రాష్ట్రంలో పురాలియా చౌ అని వెస్ట్ బెంగాల్లో ప్రదర్శన చేస్తూ ఉన్నారు అని చెప్పాం కదా సో ఇక్కడ మళ్ళీ వచ్చింది పురాలియా చౌ అనేటువంటిది సో ఇది వెస్ట్ బెంగాల్లో ప్రదర్శన చేసేటువంటి నృత్యము అండి సో పురాలియా చౌ చూడొచ్చు ఇక్కడ చౌ ఇది ఒక డాన్స్ దాని తర్వాత ఆల్కాపా అనేటువంటి నృత్యము సో ఇవి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి ప్రసిద్ధిగా అంచినటువంటి జానపద నృత్యాలు నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రం నుంచి సో జార్ఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినవి ఈ పైక అనేటువంటి నృత్యము ఒడిశా రాష్ట్రంలో ఫేమస్ ఒడిశా రాష్ట్రంలో ప్రజలు ప్రదర్శిస్తూ ఉంటారు దానితో పాటు జార్ఖండ్ ప్రాంతంలో కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఇక దాని తర్వాత ఇంకొక ఆన్సర్ ఏమన్నా సరైకెల్లా సరైకెల్లా అనేటువంటి సరైకెల్లా చౌ అనేటువంటి నృత్యం సో దీనిని జార్ఖండ్లో ప్రదర్శిస్తూ ఉంటారు మయూర్భంగ్ చౌ అనేటువంటిది ఒడిశా రాష్ట్రంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ ముందారి డాన్స్ అండి సో జనరల్గా ఈ ముందారి అనేటువంటి ఒక నృత్యాన్ని జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముందారి అనేటువంటి ట్రైబ్ వారు సెలబ్రేట్ కా చేస్తూ ఉంటారు సో జార్ఖండ్ రాష్ట్రంలో ముందారి అనేటువంటి ఒక తెగ ఉంటుంది ఆ తెగకు చెందినటువంటి వారు ఈ ముందారి అనేటువంటి డాన్స్ని వేస్తూ ఉంటారు సాధారణంగా ఈ డాన్స్ ఎప్పుడు వేస్తారు అంటే ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంట ఇంటికి వస్తారో వారిని స్వాగతం పలకడానికి ఈ యొక్క ముందారి అనేటువంటి డాన్స్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు తర్వాత దమ్కచ్ జుమ్తా అంటాం ఆ జనని జుమార్ అంటాం సో ఇంకొక డాన్స్ జనని జుమార్ అంటాం జనరల్గా కల్టివేషన్ సమయంలో పంట పొలాలు వేసేటువంటి సమయంలోన లైక్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ రబీ సీజన్ స్టార్ట్ అయ్యే అప్పుడు కానీ జైద్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ ఈ యొక్క జనని జుమార్ అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు దాని తర్వాత కోత కోసేటప్పుడు మర్దన జుమార్ అంటారు సో ఇది ఆఫ్టర్ హార్వెస్ట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ సీజన్ అనేటువంటిది జూన్లో స్టార్ట్ అవుతుంది ఖరీఫ్ స్టార్ట్ అయింది దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో పంటని కోస్తూ ఉంటారు హార్వెస్టింగ్ టైం అంటాం సో ఆ టైంలో ఈ మర్దన అనేటువంటి మర్దన జుమార్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో తర్వాత కరమ్ నాచ్ అండి కరమ్ నాచ్ సో కదమ్ ట్రీ వర్షిప్ చేస్తూ ఈ చోటా నాగ్పూర్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వేస్తారు దాని తర్వాత దాంతోపాటు జికా అని దంగా అని బరో అని నృత్యాలను ప్రదర్శన చేస్తారు సో ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు ఇక్కడ మర్దానా జోమర్ కరం నాచ్ మందరి డాన్స్ అనేటువంటివి నెక్స్ట్ బీహార్ రాష్ట్రం నుంచి సో బీహార్ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ జట్ జతిన్ అనేటువంటివి సో జనరల్గా ఇవి బీహార్లో మిథిలా అనేటువంటి ఒక రీజన్ ఉంటుంది సో ఆ రీజియన్లో ఈ యొక్క జత్ జతిన్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు దాని తర్వాత దాంతో పాటు బిడిసాయి అనేటువంటి నృత్యము జుమారి అనేటువంటిది ఫగు పనికి బకో బకైన్ బిరాహ సోహార్ జిజియా అనేటువంటి డాన్సెస్ సో ఇవన్నీ కూడా వివిధ లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ బిడిసియా అనేటువంటి ఒక డాన్స్ని సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా అంటే లైక్ ఇప్పుడు మనకి సతీ సహగమనం అనేటువంటిది ఉంటుంది ఒక సో సోషల్ ఈవిల్ అంటాం లైక్ ఎవరైతే భర్త చనిపోతారో ఆ భర్త చనిపోయినప్పుడు ఆ తన యొక్క భార్యని కూడా చితిలో వేసి కాల్చేసేవాళ్ళు అది ఒక భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ ఈవిల్ అనమాట ఓకేనా సో అది రూపమాపడానికి కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు కందుకూరి వీరేశలింగం లాంటివారు ఎంతో మంది ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్ వీళ్ళందరూ కూడా ఎంతోమంది కృషి చేశారు దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు కూడా దానికి సంబంధించి సతీ సహగమనం అబాల్యూషన్ యాక్ట్ కూడా చట్టం కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఓకే సో అవి ఈవిల్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చెప్పే విధంగా ఈ బిడాసి అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇంకా దాని తర్వాత జుమారి సిమిలర్ టు గుజరాత్ రాష్ట్రంలో ఆ డాన్స్ ఏ విధంగా ప్రదర్శన చేస్తారో ఆ విధంగా బీహార్లో జుమారేని ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చి ఫగోవాని పనికి బకావో బకేనా బిరాహ సోహార్ జిజె అనేటువంటి నృత్యాలు నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ ఒకటి జవార్ అనేటువంటిది సో ఇది హార్వెస్ట్ డాన్స్గా మనం చెప్తూ ఉంటాం సో పంట కోతల టైంలో ఈ యొక్క నృత్యాలను ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వేస్తూ ఉంటారు తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక డాన్స్ వచ్చి మట్కీ అనేటువంటిది సో ఈ మట్కీ అనేటువంటిది సోలో ఉమెన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సోలో ఉమెన్ ఈ మట్కీ డాన్స్ని సోలో ఉమెన్ అంటే ఒక్క మహిళ మాత్రమే ఉండి ప్రదర్శన చేస్తూ ఉంటారు మట్కీ డాన్స్లో ఏం చేస్తారు ఈ తల పైన ఒక కుండపైన ఇంకొక కుండ ఒక్కొక్క కుండపైన ఇంకొక కుండ పెట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫుల్ పటి అంటాం సో ఈ డాన్స్ని జనరల్గా పెళ్ళికనటువంటి మహిళలు ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి గ్రీడా చార్కుల సో ఇవి కూడా మిగిలినటువంటి ఫోక్ డాన్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటివి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ ఒకటి గౌర్ మరి అనేటువంటి డాన్స్ సో జనరల్గా చూడవచ్చు మీరు ఇక్కడ గౌర్ మరీ అనేటువంటి డాన్స్ జనరల్గా ఈ డాన్స్ని బైసాన్ హాన్ మరియా ట్రైబ్ ఎవరైతే ఉన్నారో సో వారు ఈ యొక్క నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు సో ఈ డాన్స్ అనేటువంటిది బైసాన్ అనేటువంటి ఒక జంతువు ఉంటుంది అండి సో ఈ డాన్స్ అనేటువంటిది బైస్ బైసాన్ అనేటువంటి ఒక జంతువు ఉంటుంది సో సిమిలర్ టు మనకి గేదె ఏ విధంగా ఉంటుందో కొమ్ములతో ఆ విధంగా బైసాన్ అనేటువంటి ఒక జంతువు ఉంటుంది సో దానిని అనుకరిస్తూ ఈ యొక్క గౌరీ మరి అనేటువంటి ఆ నృత్యాలను ఈ ట్రైబ్ వారు ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి రౌత్ నాచ్ అంటాం రౌత్ నాచ్ అంటాం సో జనరల్గా ఈ డాన్స్ని దీపావళి ఫెస్టివల్లో మ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీ వారు ప్రదర్శన చేస్తూ ఉంటారు యాదవ కమ్యూనిటీ వారు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వారు దీపావళి సమయంలో రౌత్ నాచ్ అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ పంతి అనేటువంటిది సో ఇది ఇక్కడ ఈ డాన్స్ని సత్నామి కమ్యూనిటీ వారు జనరల్గా గురు గాసిదాస్ యొక్క భక్తులు సో వారు ఈ యొక్క ప్రదర్శన ఈ యొక్క నృత్యాలను చేస్తూ ఉంటారు చూడొచ్చు మరి ఇమేజ్ కూడా పంతి అనేటువంటి నృత్యాలను దాంతోపాటు అడిషనల్గా ఉన్నటువంటి నృత్యాలు సైల సువ జెండి అనేటువంటి నృత్యాలు ఛత్తీస్గఢ్ నుంచి ఫోక్ డాన్సెస్ ఇవి సిక్కిం నుంచి ఫోక్ డాన్సెస్ మనం చూద్దాం సిక్కింలో ఉన్నటువంటి ఫోక్ డాన్సర్స్ సింగి చామ్ అనేటువంటివి సో ఇవి స్నో లయన్ డాన్స్గా కూడా పిలుస్తూ ఉంటారు సో ఇది ఈ డాన్స్ అనేటువంటిది జనరల్గా సిక్కిం రాష్ట్రంలో కాంచన్జంగా అనేటువంటి ఒక పీక్ ఉంటుందండి ఇప్పుడు సిక్కిం రాష్ట్రంలోనే కాంచజంగా నేషనల్ పార్క్ ఉంది కాంచజంగా పీక్ ఉంటుంది ఆ బెల్ట్ మౌంటైన్ బెల్ట్ ఏదైతే ఉంటుంది సో దానికి ట్రిబ్యూట్గా ఈ యొక్క సింగి చామ్ అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే చౌ ఫాత్ అంటాం సో చౌ మీనింగ్ ఏంటి అంటే చౌ ఇస్ ఆర్ చూ మీనింగ్ ఏంటి అంటే స్నో అండి సో హిమ పర్వతాలు సో హిమ పర్వతాలు సో చూ ఫత్ అనేటువంటి డాన్స్ ఏంటి అంటే ఈ సిక్కింలో ఉన్నటువంటి హిమ పర్వతాలు మనందరూ తెలుసు హిమాలయ ప్రాంతాలు సిక్కిం రాష్ట్రంలో కూడా ఉండటం జరిగింది సో ఆ సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలను పూజిస్తూ గౌరవిస్తూ ఈ చూఫాత్ అనేటువంటి నృత్యాలలో సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ యాక్చామ్ చామ్ అంటాం దాని తర్వాత ఇంకొక డాన్స్ వచ్చి రిచున్మ మురిని అనేటువంటి నృత్యాలు మీరు చూడవచ్చు ఇక్కడ చామ్ ఇక్కడ డాన్స్ ఇక్కడేమో యాక్ చామ్ అనేటువంటి నృత్యాలలో సో యాక్ చామ్ అనేటువంటి నృత్యాలలో నృత్యంలో యాక్ అనేటువంటి ఏదైతే ఒక జంతువు యానిమల్ ఉంటుందో సో దానిని అనుకరిస్తూ ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ అజి లాము అనేటువంటి ఒక ఫోక్ డాన్స్ ఈమేజ్లో మీరు చూడవచ్చు లాము చాలో హిరిలి కన్నింగ్ పోపీర్ పునంగ్ పాసి కొంకి రెక్కంపడ రూపీ సో ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ నాగాలాండ్ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ చాంగ్ లో చాంగ్ లో అంటాం కంబ లిమ్ అనేటువంటివి నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాన్సెస్ చూడవచ్చు ఇక్కడ చాంగ్ లో అండ్ ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి డాన్స్ జిలాంగ్ జిలాంగ్ అనేటువంటి నృత్యము దాంతో అడిషనల్గా కైవా ఆర్ రంగ్మ రంగమ అనేటువంటిది మాత్రం బ్యాంబో డాన్స్ అండి రంగ్మా అనేటువంటిది బ్యాంబూ డాన్స్ సో ఈ డాన్స్ని నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగాస్ అనేటువంటి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రదర్శన చేస్తూ ఉంటారు సో నాగా నాగాస్ అనేటువంటి ట్రైబ్స్ నాగాల్యాండ్లో ఎక్కువగా ఉంటారు వారి పేరు పైననే నాగాల్యాండ్ అని రాష్ట్రం పేరు పెట్టుకున్నాం ఓకే సో ఆ రాష్ట్రంలో ఈ రంగం అనేటువంటి నృత్యాలను నాగా ట్రైబ్సే ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకొక డాన్స్ చూసుకున్నట్లయితే ఇంకొక రాష్ట్రం నుంచి మణిపూర్ రాష్ట్రం నుంచి సో మణిపూర్ రాష్ట్రంలో తంగ్త అనేటువంటి ఒక డాన్స్ ఇది మార్షియల్ డాన్స్ అండి సో మార్షియల్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ని ఏ విధంగా ప్రదర్శన చేస్తారో అదేవిధంగా ఈ తంగ్త అనేటువంటి ఒక డాన్స్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చు మార్షల్ ఆర్ట్స్ రూపంలో డాన్స్ అనేటువంటిది ఉంటుంది సో లైక్ వెపన్స్ని పట్టుకుంటారు బౌ అండ్ ఆరో కానీ స్వాడ్ కత్తిని కానీ కట్గాని కానీ పట్టుకొని ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని అనుకరిస్తూ నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి పుంచులం సో ఇది డ్రమ్ డ్యాన్స్ డ్రమ్ డ్యాన్స్ సో చేతుల్లో వీళ్ళు వేరి చేతుల్లో డ్రమ్స్ పెట్టుకొని డ్రమ్స్ని వాయిస్తూ ఆ డ్రమ్స్ యొక్క మ్యూజిక్ యొక్క రిథం ప్రకారం వీరు డాన్స్ని వేస్తూ ఉంటారు మణిపూర్ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చి లువెత్ పేజక్ డాన్స్ నెక్స్ట్ డాన్స్ వచ్చి షిమ్లామ్ డాన్స్ ఫ్లై డాన్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే రకాల్ నటరాజ్ మహారాష్ రౌకత్ అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ మణిపూర్లోనే దానికి సంబంధించినవే ఇమేజెస్ ఇవి లువత్ పేజక్ డాన్స్ అని ఇది అంటాం నెక్స్ట్ సిమ్లామ్ డాన్స్ ఇది కూడా మణిపూర్ రాష్ట్రం నుంచే ప్రసిద్ధిగాంచినటువంటి ఫోక్ డాన్స్ నెక్స్ట్ మిజోరాం నుంచి చెర్వా డాన్స్ అనేటువంటిది సో ఈ చర్వ డాన్స్ అనేటువంటిది డాన్స్ అనేటువంటిది మిజోరాం రాష్ట్రంలో అతి పురాతనమైనటువంటి నృత్యము అండి సో డాన్స్ వేసేటప్పుడు చేతుల్లో స్టిక్స్ పట్టుకుంటారు ఇక్కడ చూడండి వీరి వీరి చేతుల్లో స్టిక్స్ అనేటువంటివి ఉన్నాయి సో ఎదురు కరలు అంటాం కదా సో వెదురు కర్రలు ఉన్నాయి స్టిక్ సో వాటిని పట్టుకొని వాటి ద్వారా సహాయంతో ఈ యొక్క చిరువు డాన్స్ అనేటువంటిది మిజోరంలో ఉన్నటువంటి ప్రజలు వేస్తూ ఉంటారు నెక్స్ట్ దాంతోపాటు జంగటం కానీ సర్లం కాయ్ కానీ దానినే సొలాకి అంటాం దాంతోపాటు చైలం అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకొక రాష్ట్రం మేఘాలయ రాష్ట్రం సో మేఘాలయ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి డాన్సర్స్ చూసుకుంటే లాహో అనేటువంటి డాన్స్ దాంతోపాటు షద్సుఖ్ మైన్స్యం అనేటువంటి డాన్స్ బగ్లా నోంగ్రకం డాన్స్ సో ఇది లాహో డాన్స్ యొక్క ఇమేజ్ ఇది ఇదేమో నోగ్రకం అనేటువంటి డాన్స్ యొక్క ఇమేజ్ సో ఈ రెండు ఇవన్నీ కూడా మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ త్రిపుర రాష్ట్రం నుంచి త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ని మనం చూడబోతూ ఉన్నాం సో త్రిపురలో బిజుహు అనేటువంటి డాన్స్ బాగా ఫేమస్ చైత్ర సంక్రాంతి అని బిజుహు అంటే సో దానిని ఇక్కడ ఈ ఫెస్టివల్ ఈ డాన్స్ని త్రిపుర రాష్ట్రంలో చేస్తూ ఉంటారు నెక్స్ట్ గరియా అనేటువంటిది సో ఈ గరియా అనేటువంటి డాన్స్ ఏమో హార్వెస్ట్ టైంలో సో పంటలు కోతలు వచ్చినటువంటి సమయంలో ఈ త్రిపురలో గరియా అనేటువంటి డాన్స్ను ప్రదర్శన చేస్తారు దాని తర్వాత వాంగాలా డాన్స్ ఇక్కడ చూడండి వాంగాలా డాన్స్ దాని తర్వాత లెబాంగ్ బూమాని హోజాగిరి హిక్ హక్ అనేటువంటి డాన్సెస్ ఇదేమో హోజాగిరి అనేటువంటి నృత్యాలు సో వివిధ ఫోక్ డాన్సెస్ మనకి త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటివి నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బీహు అనేటువంటిది దీనిపైన చాలా ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది సో ఇక్కడ ఈ బీహు అనేటువంటి డాన్స్ని బీహు అనేటువంటి డాన్స్ని అస్సాంలో ఉన్నటువంటి బీహు అనేటువంటి ట్రైబ్ సో బీహు అనేటువంటిది ట్రైబ్ తెగ ఉంది ఈ ట్రైబ్సే బీహు అనేటువంటి ఒక పండగని జరుపుతారు దాంతోపాటు బీహు అనేటువంటి ఒక ఫోక్ డాన్స్ని కూడా వీరు వేస్తూ ఉంటారు వెరీ ఇంపార్టెంట్ బీహూ పదం అస్సాం నెక్స్ట్ బుగురాంబ చూడవచ్చు బుగురాంబ సో దాన్ని మనం బటర్ఫ్లై డాన్స్గా చెప్తూ ఉంటాం సో బటర్ఫ్లై ఏ విధంగా రెక్కలను ఊపుతూ ఉంటుందో అదేవిధంగా విధంగా ఆ స్ట్రక్చర్లోనే ఈ యొక్క బిగురాంబ అనే బగురాంబ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు దాని తర్వాత బోర్తాల్ నృత్య అని ఝుమార్ అని సో దాంతోపాటు నాట్ పూజ అని బిచావు హోప్ జానయ్ అనేటువంటి నృత్యాలను అస్సాం రాష్ట్రంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు నెక్స్ట్ గోవా చూసుకున్నట్లయితే గోవాలో తరంగమేల్ తరంగమేల్ ఫుగుడి దాంగర్ దక్ని దలో కున్బి అనేటువంటి నృత్యాలను ప్రదర్శన చేస్తూ ఉంటారు గోవా రాష్ట్రంలో ఇంకా తర్వాత కర్ణాటక రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ కర్ణాటక నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది యక్షగాన అండి ఆ డాన్స్ వచ్చేసి యక్షగాన సో కర్ణాటక రాష్ట్రం నుంచి వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన డాన్స్ వచ్చేసి యక్షగాన్ అనేటువంటి నృత్యము ఓకే సో ఇది ఈ యక్షగాన అనేటువంటిది మైదలాజ్ పురాణాలకు సంబంధించి పురాణాలు ఏవైతున్నాయో సో వాటిని తెలియచిపరిచేటువంటి డాన్స్ ఇది యక్షగాన్ అనేటువంటి డాన్స్ దాని తర్వాత దొల్లు కునిత పటా కునిత సుగ్గి కునిత పూజ కునిత వేరగాసి బూత్ ఆరాధన కంసల్ అనేటువంటి నృత్యాలు ఎక్కువగా ఉన్నాయి సో ప్రధానంగా కర్ణాటక నుంచి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకొని పెట్టుకోవాల్సింది ఆల్రెడీ కాంపిటేట ఎగ్జామ్స్లో వచ్చినటువంటి డాన్స్ యక్షగాన్ అనేటువంటి డాన్స్ అండి సో ఇది ఎస్ఎస్సీలో అడిగారు ఎస్ఎస్సీ సిజిఎల్లు అడిగారు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగారు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా దీనిపైన క్వశ్చన్ రావడం జరిగింది యక్షగానకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఫోక్ డాన్సెస్ వచ్చి ఒకటి బుర్ర కథ అంటాం దానిని జంగం కథ అని పిలు పిలుస్తూ ఉంటారు సో బుర్రకథ అయినా జంగం కథ అయినా కానీ డాన్స్ వేస్తూ పౌరా ఈ పురాణాలకు సంబంధించి చెప్తూ ఉంటారు సో డాన్స్ వేస్తూ స్టోరీలను చెప్తూ ఉంటారు బుర్రకథ అయినా జంగం కథ అయినా ఇంకా దాని తర్వాత బుట్ట బొమ్మలు అనేటువంటి ఫోక్ డాన్సెస్ ఉంది బుట్ట బొమ్మలు సో బుట్ట బొమ్మలు ఇక్కడ ఏం చేస్తారు అంటే మనకి ఒక క్లాత్ పెట్టుకుంటారు బుట్ట బొమ్మలు ఒక క్లాత్ పెట్టుకొని దాని వెనకాల దాని వెనకాల బొమ్మలతో చేస్తూ బొమ్మల బొమ్మలు చేస్తారు అవి బుట్టల రూపంలో బొమ్మలు చేస్తూ ఉంటారు సో ఆ బొమ్మలు అనేటువంటివి ఏం చేస్తాయి అంటే ఈ కృష్ణుడికి సంబంధించి కృష్ణుడికి సంబంధించినటువంటి ఈ స్టోరీలు ఏవైతున్నాయో వాటిని చెప్తూ ఉంటుందండి లైక్ అంటే కృష్ణుడికి సంబంధించే కాదు రామాయణం కానీ మహాభారతం కానీ ఇవన్నీ కూడా ఆ స్టోరీ రూపంలో చెప్తూ ఉంటాయి డాన్స్ వేస్తూ చెప్తూ ఉంటాయి జనరల్గా ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా బుట్టబొమ్మ బుట్టబొమ్మల యొక్క ప్రదర్శన చేస్తూ ఉన్నారు మెయిన్గా ఈ బుట్టబొమ్మల యొక్క ఆవిర్భావం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి అనేటువంటి ప్రాంతంలో బట్ ఈవెన్ దో అది రెండు రాష్ట్రాలు అంతకుముందు కలిస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క బుట్టబొమ్మల యొక్క ప్రదర్శన అనేటువంటిది చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కోలాటం అంటాం కోలాటం లేదా కొలనాలు అని పిలు పిలుస్తూ ఉంటాం ఇది కర్రలు తీసుకొని స్టిక్స్ తీసుకొని కోలాటం ఆడుతూ ఉంటారు సో ఇది తెలంగాణలోనూ ఫేమస్ ఉంది ఆంధ్రలో కూడా ఫేమస్ ఇది నెక్స్ట్ ఆంధ్రనాట్యం అంటాం వీరనాట్యం అంటాం దాని తర్వాత ఇంకొక డాన్స్ వచ్చి మథూరి అంటాం సో ఆదిలాబాద్ జిల్లాలో సో తెలంగాణకు సంబంధించినది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో మథురి అనేటువంటి తెగలు ఉంటారు సో వారు ఈ యొక్క డాన్స్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు దాని తర్వాత గారాలు అని బత్కంప అని బత్కంప అని భామకలాపమని కలాపమం అని దింసా అని దింసా జనరల్గా ఇది విశాఖపట్నం ఏరియాలో వైజాగ్లో ఉన్నటువంటి ఈ మన్యము పాడేరు ఏరియా ఏదైతే ఉంటుందో అరకలోయ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ దిమ్సా అనేటువంటిది ఎక్కువగా ప్రదర్శన చేస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ సో దిమ్స అనేటువంటి నృత్యాన్ని అరకులోయలో మన్ పాడేరు మన్యమ్ ఏరియా ఏదైతే ఉందో సో చింతపల్లి ఏరియాలో ఏవైతే ఉన్నాయో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా సో ఆ ఏరియాలలో ఈ దింస అనేటువంటి నృత్యాన్ని ఎక్కువగా ఫోక్ డాన్స్ వేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి దప్పు భాగం అంటాం దప్పు భాగం ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఫోక్ డాన్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇది బుర్రకథ ఆంధ్రనాట్యం అండ్ కోలాటం తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ పెర్ని శివ తాండవం అంటాం సో ఇది కూడా లైక్ మెయిల్స్ ఎక్కువగా పురుషులు ఎక్కువగా ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ మనకి లైక్ యుద్ధ రీతిని తెలియజేస్తూ ఉంటుంది దాని తర్వాత బుర్రకథ జంగం డాన్స్ అంటాం జంగం కథ లేదంటే బుర్రకథ సో ఇది డాన్స్ నారేషన్ ఆంధ్రాలో ఉన్నది తెలంగాణలో కూడా ఉన్నది నెక్స్ట్ వచ్చేసి చిందు భాగవతం అంటాం ఇదొక డాన్స్ దాని తర్వాత డప్పు నృత్య లంబాడి దిమ్సా మయూరి అనేటువంటి నృత్యాలు దాని తర్వాత గోండ్ ట్రైబ్స్ ప్రదర్శించేటువంటి గుస్సాడి అనేటువంటి డాన్స్ గుస్సాడి అనేటువంటి ఫోక్ డాన్స్ గోండ్ ట్రైబులు ఎక్కువగా ప్రదర్శన చేస్తూ ఉంటారు దాని తర్వాత తోలు బొమ్మలాట నేను ఏదైతే అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా తోలు బొమ్మలాట అనేటువంటిది ప్రసిద్ధిగా అంచుతున్నాను ఇది తెలంగాణలో కూడా ఫేమస్ ఇక్కడ తోలు బొమ్మలాట సో దీన్ని షాడో పాపెట్గా పిలు పిలుస్తూ ఉంటాం కేరళ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ ఒకటి ముడియట్టు అంటాం సో ముడియటు అనేటువంటిది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఫోక్ డాన్స్ సో ఇవి జనరల్గా ఇవి కూడా పురాణాలకు సంబంధించి పురాణాలకు సంబంధించి ఆ యొక్క స్టోరీలను తెలియజేసేటువంటి ఫోక్ డాన్స్ ఇవి సో ఇది గతంలో దీనిని ఈ ముడియట్టు అనేటువంటి డాన్స్ని యునెస్కో వాళ్ళు కల్చరల్ హెరిటేజ్ డాన్స్ జాబితాలో దీన్ని రికగనై రిక గుర్తింపు అనేటువంటిది ఇవ్వటం జరిగింది కేరళ రాష్ట్రంలోని ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి నృత్యాలు మైలట్టం కుమ్మి కైకొట్టకల్ పడయాని కొల్కలి పరిచకలి అండ్ తెయ్యం కుడియట్టం ఒప్పన ఒట్టంతుల వేల వేలకాలి అనేటువంటివి అడిషనల్గా ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ కేరళ రాష్ట్రం నుంచి సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ ఈశ్వర్